శ్రీ మాత్యనమ శ్రీ గురు మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు జ్యోతిషశక్లంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశివారు అతి పెద్ద శుభవార్తలు వింటారు ఇక ఆ శుభవార్తలు విని మీ కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు వచ్చి మీ కన్నీళ్లను మీరే ఆపుకోలేరు మరి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు కుంభరాశివారు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగో పాదాలు చతుపేశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఇక కుంభరాశి వారిని మనం చూసుకుంటే వీరు ఎంతో దానగుణం దయాగుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండడానికి గడపడానికి ప్రయత్నిస్తారు కుంభరాశి వారు బంధాలకు బాధ్యతలకు అధికమైన ప్రార్ధాన్యత ఇస్తారు ఇక వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎన్నటికీ మర్చిపోరు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు కుంభరాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనుభవాన్ని గాలిస్తారు కుంభరాశి వారు బంధాలకు బాధ్యతలకు అధికమైన ప్రార్థాన్యత ఇస్తారు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎన్నటికీ మర్చిపోరు తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండడానికి గడపడానికి ప్రయత్నిస్తారు అయితే కుంభరాశి వారికి శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు గ్రహాలలో స్థితిగతుల కారణంగా అతి పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే శుభవార్తలతో పాటుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంతేకాకుండా మీకు ఈ ముగ్గురు మనుషుల నుంచి ఆపద కూడా పొంచి ఉంది అయితే ఆ ముగ్గురు ఎవరు వారితో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే కనుక మీరు ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ ప్రతి పనిని ఎంతో చక్కగా చూసుకుంటూ వచ్చారో మీకు మనుషుల మధ్యలో అలాగే సమాజంలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకైతే చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ వచ్చింది కానీ ఇక నుండి నుంచి అలా ఉండదు మీకైతే ఇప్పటి నుంచి మీ దశ అనేది మారిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ చాకచక్యంతో అలాగే మీరు చేసే పనులతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరే ఆదర్శంగా నిలుస్తారు ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పని జనాలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక కుంభరాశిలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చదువులో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కుతుంది ఇక కుంభరాశిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్టీని కొనండి ఎందుకంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు మంచి మంచి పనులు మంచి మంచి ప్రాపర్టీస్ రూపంగా ప్రతి ఒక్కటి మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కొనే ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో లావాదేవీల విషయంలో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని చాలా క్లియర్గా నీట్గా చదువుకొని అర్థం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు దీని ఫలితంగా మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇక కుంభరాశి వారికి ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు హోదా పరపతి పలుకుబడి అనేది వస్తుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడని వాళ్ళు అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు కానీ ఈరోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఎంత దూరంలో ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు తీసుకోకండి అందరూ చెప్పింది వినండి కానీ మీ మనసుకు నచ్చింది మాత్రమే చేయండి ఒకవేళ ఎవరైనా మీకు ఉచిత సలహాలు ఇస్తుంటే వినండి కానీ దాన్ని ఆచరించకండి అదేవిధంగా ఈ కుంభరాశి వారు చేపట్టిన ప్రతి ఒక్క పని మంచిగా కుదురుతుంది ఇక మీ ఆరోగ్యం విషయంలో మీకు ఆరోగ్యం అనేది బాగుండదు అని అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి పెరగడం నరదృష్టి అనేది ఎక్కువగా తగలడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన పని లేదు కుంభరాశి వారికి బిజినెస్ పరంగా చూస్తే ఈ విషయంలో మీకు కొత్త కొత్తగా పరిచయం జరుగుతాయి ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒక కుంభరాశి వారికి డబ్బు విషయంలో బంగారం అవుతుంది ఇక్కడ నుంచి మీ దశ అనేది మారిపోతుంది మీరు ఏది చేయాలి అనుకున్న దానిలో విజయాన్ని సాధిస్తారు అయితే వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలోపు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దాని ప్రస్తుతానికి వాయిదా వేసేయండి ప్రయాణం మీకు ఇప్పుడు అసలు పనికిరాదు కలిసి రాదు దానికి తోడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఇష్యూలో ఎవరో ఒకరు ఒకరికి హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరే దగ్గర నుండి చూసుకోవాలి ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో ఎంతైతే సమయాన్ని గడుపుతారో మీకు మీ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అనేది బాగా మెరుగుపడుతుంది ఇక కుంభరాశి వారికి కెరీర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఈ సమయంలో బాగా స్థిరపడతారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుంది కాకపోతే దానికి తోడు మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తరచుగా మీరు దిష్టి తీయించుకోండి ఎక్కువగా జనాల కళ్ళలో పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు భావం మీకు తగులుతూ ఉంటుంది కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచేతూచి ఆలోచించి వేయండి ముఖ్యంగా మీ ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి అలాగే మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ ఎవరితో మీరు డిస్కస్ అనేది చేయకండి దీనివల్ల మీకు ఫ్యూచర్లో ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు ఇక కుంభరాశి వారికి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలసాను పాటించండి అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవండి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం ద్వారా కుంభరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రఖ్యాన వచ్చిన ఆల్ అనే బిలకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచ్